రాజకీయాల్లో చరిత్ర సృష్టించే అవకాశం కొద్ది మందికే దక్కుతుంది కొన్ని సాహస నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తరతరాలు చెప్పుకునేలా కీర్తిని అందజేస్తాయి అది శాశ్వతంగా నిలిచిపోతుంది వయసులో చిన్నైన జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అలాంటిదే ఇక జగన్ విశాఖను రాజధానిగా చేయాలని సంకల్పించినప్పుడు ఎన్నో అవరోధాలు ఓ విధంగా అతి పెద్ద యుద్ధాన్ని ఆయన చేశారు ఆయన తాను అనుకున్నది చేసి చూపించారు చంద్రబాబు కూడా విశాఖను తాను ఎలా విస్మరించారని ఏకైక అభివృద్ధి చెందిన నగరంగా ఉంటే తాను ఎందుకు కొత్త నగరం సృష్టించేందుకు వెంపర్లాడానని విశాఖని తాను ఎంపిక చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా గెలిచేవాడినని కూడా చంద్రబాబు భావించే పరిస్థితి రావచ్చు ఎందుకంటే టీడీపీకి ఎటు కోస్తా జిల్లాలు పట్టుకొమ్మలు అందువల్ల ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా కంచుకోటగా ఉన్న క్రమంలో ఇక్కడే రాజధాని చేసి సీమకు హైకోర్టు కేటాయిస్తే మొత్తం రాష్ట్రం ఆయన ఆధీనంలో ఉండేది ఆ పని జగన్ ఇప్పుడు చేసి కరెక్ట్ చాయిస్ విశాఖ రాజధాని అనిపించుకున్నారు విశాఖ విషయం చెప్పాలంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఈ నగరానికి మరిన్ని హంగులు సమకూర్చితే చాలు అభివృద్ధి పరుగులు పెడుతుంది దాంతో విశాఖ ఎంత ఎదిగినా కూడా ఆ మొత్తం క్రెడిట్ ఇప్పుడు జగన్ ఖాతాలోనే పడుతుంది అదే ఆయనకు మరో నాలుగున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా చెప్పుకోవడానికి ఒక ఆయుధంగా మారుతుంది విశాఖకు పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే ఉత్తమ ఫలితాలు పొందొచ్చు ఓ విధంగా దీని వెనుక రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా కూడా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం విశాఖతో పాటు ఆయన్ని కూడా భాగా నిలబెట్టేదనని అంటున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలు బాగా వెనకబడి ఉన్నాయి ఇక్కడ వెనకబాటుతనం నుంచి పుట్టుకొచ్చిన మావోయిస్టు ఉద్యమాలు కూడా చరిత్రలో ఉన్నాయి అటువంటి చోట అభివృద్ధిని చూపించడానికి విశాఖ రాజధాని ఉపయోగపడుతుందని మేధావులు కూడా అంటున్నారు ఉత్తరాంధ్రకు విశాఖ ముఖద్వారంగా ఉంది దాంతో ఈ ప్రాంతంతో పాటుగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు కూడా ఎదుగుతాయని అంటున్నారు ఇలా వెనకబడిన ప్రాంతాలకు ఆలంబనగా నిలిచిన జగన్ రాజధాని నిర్ణయం మాత్రం చరిత్రలో నిలిచిపోయి అంటున్నారు ఎన్ని కొత్త పేజీలు వచ్చి చేరినా కూడా జగన్ కంటూ చరిత్రలో పేజీని ఉండేలా చేసేది ఈ నిర్ణయం అని కూడా అంటున్నారు